సార్ మదర్ డిసెప్షన్ సార్ డబుల్ సార్ సార్ నాకు నాకే ఉంటుంది ఎస్ కదా సార్ వీళ్ళందరూ పాడుతున్నట్లు చాలా మామూలుగా పాడుతున్న నాకు అన్ని అవకాశాలు చూడాల్సిన పరిశ్రమ ఉంది సార్ నేను తీసుకున్న వాళ్ళందరికీ నేను గొప్పగా ఓడిపోయిన వాడిని సార్ ఇది కొత్తగా ఉన్నది నా రక్త చెప్ప లేకపోతే చిన్నవాడిని వేరే సంస్థ మరి ఎందుకు నాకు అంత ఆశ్రయించదు నా తప్పును భరించదు నా తప్పును క్షమించదు ఆలోచిస్తే డెస్టినీ అంతకంటే వేరేంటి పొందే ఈ యొక్క ఐడియా నేను ఏనాడు పొద్దున్నేసం ప్రాక్టీస్ చేయడం అనేది ఇప్పుడే అంటే కష్టమైన పాటలు ఉన్నప్పుడు గతంలో రిహార్సల్స్ చేసేవాళ్ళం రోజు ముందర ఆఫీస్లో చేసేవాళ్ళం ఆ శంకరాభరణం అలాంటి కొంచెం క్లాసికల్ తెలుసుకున్న సాంగ్స్ అంటే దాంట్లో నాకు అవగాహన తక్కువ కాదు రేపు 5 గంటల నుంచి 2 గంటలు బాగా ప్రాక్టీస్ చేసి పడిపోయాను బట్ అదర్వైజ్ ఈ 40 సంవత్సరాల్లో దాదాపు మొత్తం మీద ఒక 40 సంవత్సరాలు రోజు 10 గంటలు నేను పాడుతూనే ఉన్నాను ఆ పాట అనేటువంటిదే నాకు రియాక్షన్ ప్రాక్టీస్ కాబట్టి ప్రాక్టీస్ చేసింది సో అది కాకుండా గాయకు గాయకు అందరూ చూడకూడదు కూడా ఎవరికైతే ఉంటాను గాయకు నేను ప్రొఫెషన్కి ఎంత మర్యాద ఇస్తాను భగవంతుడికి ఎంత మర్యాద ఇస్తాను చింతానని చేస్తాను నేను సింగర్ అయ్యాను కాబట్టి సన్నిహించాల్సిన అవసరం లేదు మా లిమిటేషన్స్ మిగతా సాధారణ సగటు మనిషి ఎలా ఉండాలో అలా ఉండాలనుకుంటే ఎందుకంటే జీన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఐ వాంట్ టు లివ్ టు ది ఫుల్ అందుకని నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు మనం చూడండి ఎంత ఆకుపచ్చగా ఉన్నదో. ఇది వారానికి ఒక్కసారైనా సరే మనం తింటే కంటి చూపు మెరుగుపడిద్ది. ఇది మునగాకండి. మునగాకు చాలా మంచిదండి ఆరోగ్యం. ఈ మునగాకుతో పెసరపప్పుతో నేను పచ్చపైసలు అండి, పచ్చపైసలు ఒక్కప్పుడు నానబెట్టుకున్నాను 4 గంటల సేపు. పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, పెసరైనా వేసుకోవచ్చు. పెసరపప్పు 1 కప్పులు, మునగాకు 2 కప్పులు సుమారు. చక్కగా విడివిడిగా వీన్లనేవి తీసుకోవాలండి. వీన్లనేవి ఇలాగ వచ్చేస్తాయి. వేస్ట్ ఉన్న ఆకును పక్కన పడేసుకోవాలి. చూడండి ఈ మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. వారానికి ఒక్కసారైనా మన డైట్లో చేర్చుకుంటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఎంతో శక్తినిచ్చింది. ఇది పచ్చ బంగారంతో సమానమండి. ఎంత పచ్చగా ఉందండి. ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఎముకలకి బలాన్ని ఇచ్చింది. కంటి చూపు అనేది మెరుగుపరిచింది. ఈ ఆకు వారానికి ఒకసారైనా ఏదో రూపంగా మనకు డైట్లో చేర్చుకోవాలి. నేను పెసరపప్పు వేసి చక్కగా మునగాకుతో మనం పెసరపప్పు కర్రీ, మునగాకు కర్రీ చేసుకొని తింటున్నాం. మునగాకు పెసరపప్పుతో కర్రీ చేసుకొని తినబోతున్నాం. రోటీలో కూడా నంచుకోవచ్చు. చూడండి ఇవన్నీ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నె అనేది తీసుకొని ఆ గిన్నెలో ఈ మునగాకుని వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకొని వంపేసుకొని చక్కగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. చక్కగా వాటర్లో అనేది క్లీన్ చేసేసుకొని చక్కగా మునగాకు చాలా మంచిదండి. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. వారానికి ఒకసారైనా తీసుకోవచ్చు. ఇది 4 గంటల సేపు నానబెట్టినవి భలే టేస్టీగా ఉంటాయండి. ఆ వాటర్ అనేది మునగాకులో వాటర్ అనేది తీసేసుకొని కొంచెం అండి దానికి తగ్గట్టుగా వాటర్ 1 అరకప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. మునగాకును ముందుగా మునగాకుని స్టవ్ మీద పెట్టేసేసి కొంచెం పప్పు వేసుకోవాలండి. పసుపు వేసుకొని చక్కగా వీడియోలో చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా 5 నిమిషాల సేపు మునగాకుని స్టవ్ పైన పసుపు వేసి ఉడికించుకోవాలి. ఈలోపు ఇందులోకి కావాల్సిన పదార్థాలను నేను చెప్తాను ఈ కర్రీలో. చూడండి ఫ్రెండ్స్,
ఈమాత్రం మునగాకు పసుపులో ఉడికించుకుంటే సరిపోయిద్ది. వడకట్టుకోవాలి. ఇది చాలా వేస్తే కొంచెమే అయిపోయింది. పక్కగా తీసేసుకొని చక్కగా వడకట్టుకోవాలి. వేరే ప్యాన్ ఒకటి పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కాక ఆయిల్ అనేది హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు అనేది వేసుకున్నాక అవి వేగాలి, చిటపట్లాడాలి. మునగాకు పెసరపప్పు కర్రీని తయారు చేస్తున్న రైస్లోకి, పుల్కాల్లోకి, రోటీలోకి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. అందులో ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ముందుగా వేగాక పోపు అనేది పచ్చిమిర్చి ముక్కలు 5-6 వేసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను. క్యారెట్ ముక్కలు, నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు, నేను క్యారెట్ అనేది వేస్తున్నాను. బాగుంటుంది. స్లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు అనేది వేసుకోవాలి. చక్కగా వేగాక అన్నీ వేగుతున్నాయి. నాలుగు గంటల సేపు నానబెట్టిన పెసరపప్పు కానీ పెసలు కానీ వేసుకోవాలి. మళ్ళీ సమ్మధనం వచ్చింది. చక్కగా వేగుతుంది. పెసరపప్పు కూడా నానిని కాబట్టి మెత్తగా ఉడుకుతున్నాయి చూడండి. క్యారెట్, ఉల్లిపాయలు, పెసరపప్పు అనేది చూడండి వీడియోలో. అసలు ఒక మంట తగలంగానే మెత్తగా ఉడికిపోయాయి పెసరపప్పు అనేది. ఈ టయాన టమాటా ముక్కలు, ఓ చిన్న టమాటా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. నేను తయారు చేసి పెట్టిన అంజూరు పౌడరు 1/2 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, పల్లీలు పౌడరు, నువ్వులు పౌడరు కానీ ఉంటే వేసుకోండి, ఇంకా మరింత టేస్టీని ఇస్తుంది. మొత్తం మళ్ళీ మరలా మనం గరిటతో కలుపుకోవాలి. భలే బాగుంటుందండి. రైస్లో కానీ, పుల్కాల్లో కానీ మునగాకు అనేది అసలు వదలొద్దు. మునగాకు కారపొడి చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, రైస్ కూడా తయారు చేసుకోవచ్చు, సూప్ కూడా తయారు చేసుకొని దహని వేసుకొని తాగొచ్చు. భలే ఉంటుందండి చూడండి. ఈలోపు మనము ఆ మునగాకుని వడగట్టుకొని నెయ్యి ఉన్నా వెన్న ఉన్నా వేసుకోవచ్చండి. ఇందులో 1 టేబుల్ స్పూను వేసుకున్నాక మునగాకుని వడగట్టాము. వడగట్టిన మునగాకుని నేను చాలా వేస్తే కొంచెమే అయిందండి. బాగా ఎక్కువ తెచ్చుకొని
వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మునగాకు పెసరపప్పు కర్రీని చేసుకొని మరలా ఒక 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లో ఉంచేసి మగ్గనిస్తే రైస్తో రోటీలతో పులకాలతో తినచ్చు. భలే టేస్టీని ఇచ్చిద్దండి మునగాకు అనేది. మునగాకు పెసరపప్పు కర్రీ మరి కొద్ది క్షణాల్లోనే రెడీ అవుతుంది. కొద్దిగా అనేది జీలకర్ర పౌడరు ధనియా పౌడరు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ కొంచెం ధనియా పౌడరు మరి కొంచెం జీలకర్ర పౌడరు వేసుకుంటే మరి కమ్మటి సువాసన వస్తుంది, బాగుంటుంది, టేస్టీని పెరిగిద్ది. కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మరో 2 నిమిషాలు కలుపుకుంటూ మగ్గనిస్తే చూడండి ఎంత క్రిస్పీగా ఉంది పెసరపప్పు మునగాకు కర్రీ. ఇంక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, లేట్ అయ్యానా? ఇలా కలుపుకొని మగ్గినాక 5 నిమిషాల్లో రెడీ చేశాను. మీరు కూడా ఈ మునగాకు కర్రీని మీ డైట్లో చేర్చుకోండి, ప్రతిరోజు తినాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ చక్కగా రైస్ని నేను చేసిన పెసరపప్పు కర్రీని గిన్నెలో వేసుకొని ఉల్టా చేశాను. చూడండి నా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకొని డైట్లో ప్రతి ఒక్కళ్ళు చేర్చుకోండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని చక్కగా నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని తింటూ ఉంటే ఏటో వెళ్ళిపోయిద్ది. మన హెల్త్ పరంగా ఎంతో ఆరోగ్యం అండి ఈ మునగాకు పెసరపప్పు కర్రీ. వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకొని పిల్లలు పెద్దలు అందరూ తినండి. వారానికి ఒక్కసారైనా ఇలా తయారు చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.